आर्हि ओम नमः शिवाय, ओम नमः शिवाय। श्री भद्रकाली समेत वीरभद्र स्वामिने नमो नमः। मातृ पितृभ्यो नमः। आचार्य अतिथिभ्यो नमः। श्री ललिता त्रिपुर भट्टारिकायै नमो नमः। दिव्यात्म स्वरूपులారా, మేము మా ఛానల్లో చెప్పే ప్రతి మంత్రానికి మరల మీ ఆవశ్యకతను అనుసరించి యజ్ఞములు యాగాదులు నిర్వహిస్తున్నాం। ఆసక్తి ఉన్నవారు లేక అవకాశం ఉన్నవారు మా వాట్సాప్ నంబర్ ని సంప్రదించగలరు। సర్వశక్తి స్వరూపులారా, ఇప్పుడు అతిశక్తివంతమైన భోగయక్షిణి మంత్ర సాధన గురించి చెప్పుకుందాం। ఈ మంత్ర సాధన స్త్రీ పురుషులు ఇరువురు చేయగలరు, గాని స్త్రీ మూర్తులు ముందు జపం పూర్తి చేసిన తర్వాత 11 రోజులు లేక ముందైనా సరే 11 రోజులు గురువు సమీపంలో ఉంటూ గురు సమక్షంలో నవతంత్ర యోగంతో చేయవలసి ఉంటుంది। అలా చేస్తే అతివేగంగా ప్రసన్నత చేకూరుస్తుంది। ఎడబాటైన భార్యాభర్తలు లేక తమకు భర్త విడిచిపెట్టి విదేశాలకు వెళ్లిపోయినా సరే ప్రేమించి పెళ్లి చేసుకోకుండా పారిపోయిన ప్రేమికులకు హమాంతంగా తీసుకుని వచ్చే ఈ సాధన చేసి తమ వద్దకు తీసుకుని వచ్చి అతని ద్వారా ధార్మిక భోగములన్నీ అనుభవించవచ్చు। ఈ భోగయక్షిని సకల భోగములను ప్రసాదించే శక్తివంతమైన తాంత్రిక మంత్ర సాధన। ఈ మంత్ర సాధన చేయాలనుకునే వాళ్ళు 41 రోజు లేక 22 రోజుల్లోగా లక్ష జపం పూర్తి చేయవలసి ఉంటుంది। ఎర్రని పసుపు వస్త్రములు శుక్రవారము ఈ దేవతకు ప్రతీకారము మరియు తీపి పదార్థములు ప్రసాదమును నివేదనగా చేస్తూ ఉదయం పూట సుస్నాతులై ఉంటూ యథాశక్తి కులదేవతారాధన ఇష్టదేవత ఆరాధన చేసి తొలి సంధ్య మరు సంధ్య ఇష్టదేవతకు ఆరాధన చేస్తూ రాత్రి 9 నుండి 12 గంటలలోగా లక్ష జపం పూర్తి చేసి మీరు ఈ మంత్రం ఏ గురువు వద్ద నుండి తీసుకున్నారో ఆ గురువు వద్దకు వెళ్లి మీరు యజ్ఞము తర్పణము మార్జనము పంచాంగ విధులు పూర్తి చేసిన తర్వాత ఆకర్షణ యంత్రము పెట్టి అగచ్చ మంత్రమును 11,000 జపం చేసిన తర్వాత ఆ యంత్రం ముందు ఉత్తర అభిముఖంగా కూర్చొని పసుపు లేక ఎరుపు వస్త్రములు ధరించి 11 రోజుల పాటు రాత్రి 12 నుండి 3 గంటలలోగా 1100 చొప్పున జపం చేస్తే దేవత ప్రసన్నత చేకూరుస్తుంది। సకల భోగములను భాగ్యములను ప్రసాదించగలదు, నీ కామ్య కర్మలన్నీ తీర్చగలదు। కాగా ఈమె అత్యంత సౌందర్యవతి, ఈమెతో ఒక్కసారి భోగిస్తే ప్రపంచంలో ఏ స్త్రీని కూడా మనం ఇష్టపడం, కాని ఈమె ఒక్కసారి ఈమెతో భోగించిన తర్వాత ఇతర స్త్రీలను చూసినా లేక ఇతర స్త్రీపై స్నేహం పెంచుకున్నా శారీరక సంబంధం కలిపినా సాధకునికి మరణమే ప్రాప్తి। కాబట్టి అటువంటి జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఈ దేవత యొక్క సాధన చేయవలసి ఉంటుంది। సాధన ప్రారంభంలో మనం ఇంతకు ముందు చెప్పుకునే విధంగా భైరవ లేక దశమహ విద్యాది దేవతల యొక్క చాముండేశ్వరి యొక్క సాధన పూర్తి చేసి ఉండాలి। ప్రతిరోజు మీరు ఏ దేవత యొక్క సాధన పూర్తి చేసి ఉన్నారో ఆ దేవతకు రక్షణగా ఉంచుకుంటూ షోడశోపచార పూజలు చేస్తూ తర్వాత ఈ మంత్రము జపం చేయవలసి ఉంటుంది। ఇతర వివరములకు మమ్మల్ని మీరు సంప్రదించగలరు। మంత్రము ఓం హ్రీం భోగ యక్షిణే మాం వసుమానాయ స్వాహ। మంత్రం మరోసారి ఓం హ్రీం భోగ యక్షిణే మాం వసుమానాయ స్వాహ। మంత్రం మరోసారి ఓం హ్రీం భోగ యక్షిణే మాం వసుమానాయ స్వాహ। అక్షరములను సుస్పష్టంగా పలకాలి, దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి, వాచిక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు। ఈ మంత్ర సాధన చేయాలనుకునే వారు సాధన పట్ల దేవత పట్ల అవగాహన పెంచుకొని ఉండవలసి ఉంటుంది। అప్పటికే ఎంతో కొంత ఏదో ఒక సాధన చేసి ఫలితం పొందిన వారై ఉండాలి। ప్రత్యక్షంగా ఈ మంత్రములు జపం చేసేందుకు వీలుండదు, గురువుని సాక్షాత్కరించి గురువు యొక్క అధిపాగ్యంలతో చేయవలసి ఉంటుంది। ఏమైనా సరే ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా చేస్తే భూత ఆవాహనము జరిగి లేనిపోని బెదిరింపులతో ఇక్కట్లకు గురి కావలసి ఉంటుంది। మద్యపానము మహాసుభక్షణ పరస్త్రీ వ్యామోహము ధూమ్రపానము నిషేధము। ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని అందు ధ్యాస కూడా ఉంచుకోకూడదు। ఈ మంత్ర జపము స్త్రీమూర్తులు చేస్తే పురుషులను ఆకర్షించే వచ్చస్సు మరియు ఎవరిని కోరుకుంటే వారు వారి వద్దకు వచ్చేలా ఈమె సర్వ విధములైన సహకారములు అందించగలదు। స్త్రీ అయినా పురుషులైనా భోగములు అనుభవించాలన్నా భోగ భాగ్యములతో తొలతూగాలన్నా ఈ దేవత ఒక ప్రత్యేక నిదర్శనంగా నిలిచి ఉంటుంది। కాగా ఈ దేవతను ఆరాధన చేస్తూ లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం అన్నది ఐశ్వర్యయుక్తము మరియు భోగయుక్తంగా జీవితమును కొనసాగించగలం। దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతనే జపములకు ఉపక్రమించండి। హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకుని మన జీవితములను మనం సరిచేసుకోవడంతో పాటు సకల విధములైన ఆనందములను అనుభవిస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడమే మన యొక్క ధ్యేయముగా భావన చేస్తూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్।